భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఇది తొలి దఫ అంటున్నారు కానీ ఇది మళ్ళీ దఫ కూడా, మళ్ళీ మార్చే ప్రసక్తి కనబడదు ఒకసారి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటే. దీంట్లో చూస్తుంటే చాలా స్పష్టంగా బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అని చెప్పొచ్చు. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, కేసీఆర్ ఇచ్చిన టికెట్ల పంపకాన్నే మనం తీసుకుందాం. 115 సీట్లలో రెడ్లకు 40 సీట్లు ఇచ్చిళ్ళు, 40 సీట్లు. ఇంకొక సీటు కూడా జనగాములో అటు రిజర్వ్ చేసి పెట్టిళ్ళు, అంటే 41 సీటు. పల్లా రాజేశ్వరరెడ్డి పోటీ చేసినా, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పోటీ చేసినా ఇంకొక సీటు పెరుగుతుంది, అంటే 41 సీట్లు రెడ్లకు. వెలమలకు 11, కమ్మలకు 5, బ్రాహ్మణ వైశ్య ఒక్కడొక్కటి. నేనేమంటున్నా అంటే 40 ఇచ్చినా కూడా ఇంకా జనగామ అవకాశం పెరగడానికి అవకాశం ఉంది. పట్నం మహేందర్ రెడ్డి అనేటి ఆయనకి సీటు ఇవ్వకుంటే ఆయన అలుగుతాడని చెప్పి బాధపడి వెంటనే 2-3 రోజులలోనే ఆయనకి కేబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చిళ్ళు. అదే గంప గోవర్ధన్ సంబంధించి పెరకకులంలో చీఫ్ విప్ ఆయన కామారెడ్డిలో సీనియర్ మోస్ట్ లీడర్, ఇప్పటిదానికా ఆయన గురించి ఒక్క స్టేట్మెంటు లేదు. అంటే 40 సీట్లు రెడ్లకు ఇచ్చినప్పటికీ కూడా, 40 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఒక్క సీటు కోసం కూడా వాళ్ళు తన్నలాడుతున్నారు బీఆర్ఎస్. ఇంకా పట్నం మహేందర్ రెడ్డి కూడా మళ్ళీ ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇంకా తన్నలాడుతూ ఉన్నారు. అంటే రెడ్లకో నీతి, బీసీలకో నీతి, ఇంకా దుర్మార్గం. ఓ ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావును పొట్టు తిడతాడు, పొట్టు తిట్టినా కూడా ఆయనకు, మైనంపల్లి హనుమంతరావుకు ఈ 115 సీట్లలో ఒక సీటు ఇచ్చి ఆయన నిర్ణయానికే వదిలేస్తాడట. అంటే మేము సీటు ప్రకటించినాం, ఇష్టం ఉంటే పోటీ చేయలేదని. అంటే సీటు ఇచ్చి కూడా ఆయనకు ఆప్షన్ ఉంటుంది. మరి గంప గోవర్ధన్కి ఏది ఆప్షన్? గంప గోవర్ధన్కి ఏం ఆప్షన్ ఇచ్చిళ్ళు మీరు? ఇప్పుడు పెరక కుల సంఘం నుంచి పెరక యువకులుగా మేమేమో అర్థం చేసుకోవాలి. మీరేం ఆప్షన్ ఇచ్చిళ్ళు? పట్నం మహేందర్ రెడ్డికి సీట్ లేదని తెలియజెప్పిళ్ళు, వెంటనే మినిస్ట్రీ ఇచ్చిళ్ళు, మంత్రి పదవి. మరి గంప గోవర్ధన్ సంగతి ఏంది? ఇది పక్కన పెడదాం. అంటే ఎట్లున్నదంటే పరిస్థితి మొత్తం కూడా అప్పర్ క్యాస్ట్ పాలిటిక్స్ అని మనకు అర్థమవుతూ ఉంది. ఇంకా చూసుకుంటే ఎన్ని ఇచ్చిళ్ళయ్యా బీసీలకు? 115 మంది సీట్లు ప్రకటిస్తే సగానికి పైగా ఉన్న జనాభాలో బీసీలకు తక్కువలో తక్కువ 60 సీట్లు రావాలి. 115లో కనీసం 60 సీట్లు రావాలి. ఎన్ని ఇచ్చిళ్ళు? మొత్తం 23 సీట్లు ఇచ్చిళ్ళు. జస్ట్ 23 సీట్లు మాత్రమే ఇచ్చిళ్ళు. 23 సీట్లలో 300 కాపులకు 11 ఇచ్చిళ్ళు. 11 యాదవులకు 5, గౌడలకు 4. అంటే 300 కాపు 11, యాదవ 5, గౌడ 4, మొత్తం 11, 5, 16, 4, 20. ఎంత ఘోరమైన వివక్ష ఇది, ఎంత ఘోరమైన నిర్లక్ష్యం. 100కు పైగా ఉన్న బీసీ కులాలలో మీరు 60 సీట్లు ఇవ్వాల్సింది, 23 సీట్లు ఇచ్చి 23 సీట్లలో కూడా కేవలం 3 కులాలకే 20 సీట్లు ఇచ్చిళ్ళు. నేను కాదనట్లేదు, తప్పు పట్టట్లేదు, ఎందుకంటే 300 కాపులను మనం మెచ్చుకోవాలి, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్లకు రాజకీయ చైతన్యం ఉన్నది, రాజకీయంగా శక్తిమంతుల ఇల్లు. రేపు పొద్దున వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు ఏం చేయాలనో అది చేసే సత్తా దమ్ము వాళ్ళు తెచ్చుకున్నారు. సో కాబట్టి వాళ్ళని పక్కన పెట్టే పరిస్థితి లేదు, 11 సీట్లు సాధించుకున్నారు. యాదవులు కూడా శక్తివంతంగా తయారయ్యిళ్ళు, వాళ్ళని పక్కన పెడితే కూడా ఇబ్బంది అవుతుంది అని గవర్నమెంటు అంటే బీఆర్ఎస్ భావించింది. కాబట్టి వాళ్ళని పక్కన పెట్టలే. గౌడలకు ఇక రావాల్సినంత రాలే, కానీ 4 కూడా వచ్చినాయి. వాళ్ళని కూడా పక్కన పెట్టే పరిస్థితి లేదు, ఒక మినిస్ట్రీ కూడా ఉంది. అంటే చూడండి, 23 బీసీలకు ఇస్తే, బీసీలకు 23 ఇస్తే దాంట్లో 20 కేవలం 3 కులాలకే ఇచ్చిళ్ళు. ఒకటి పద్మశాలి, ఒకటి బెస్త, ఒకటి వంజర.
ఇక ముదిరాజులకైతే దిక్కు దివాన్ లేదు, ఇయ్యనెయ్యలే వాళ్ళకు. పెరుకలను పట్టించుకున్న వాళ్ళు లేరు. సాకలి, మంగలి, విశ్వకర్మ, కుమ్మరి, అసలు వాళ్ళ జోలికే పోలే. 120 కులాలుంటే కేవలం మీరు 6 కులాలకే సీట్లు ఇస్తే ఇంకా 110 కులాల పరిస్థితి అయింది. ఒక్కొక్కటి పద్మశాలికి ఒక్కటాడ, బిస్తకు ఒక్కటాడ, వంజన ఒక్కటాడ. మరి సాకలి మంగలు ఎడిపోతారు, పెరుకోళ్ళు ఎడిపోతారు, ముదిరాజులు ఎడిపోతారు, ఎడిపోతారు, కుమ్మరులు ఎడిపోతారు. చట్టసభల్లో వీళ్ళకి అర్హత లేదా? చట్టసభల్లో వీళ్ళు అడుగు పెట్టద్దని నువ్వు భావించినావా? అంటే ఘోరమైన డివిజన్ పాలిటిక్స్. ఇంకేం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు 300 కాపులకు ఇచ్చినాం, యాదవ్కి ఇచ్చినాం, గౌడకి ఇచ్చినాం. బీసీలంటే 3 కులాలు, 4 కులాలు, 5 కులాలు కాదు. బీసీలంటే 100కు పైగా కులాలు. 100కు పైగా కులాల్లో ఎవరికి ఇచ్చినావు? మంచిర్యాల్లో 78,000 మంది ఓటు బ్యాంక్ ఉంటుంది, పెరుగలది. ఎందుకు ఇయ్యలే? పద్మశాలికి ఒక్కట ఇస్తే సిరిసిల్లలో పద్మశాలిలకు ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. హయ్యెస్ట్ పాపులేషన్, వాళ్ళకి ఇయ్యలే. ఇట్లా చూసుకుంటా పోతే 115లో రెడ్లకు 40 ఇచ్చి ఇంకొక సీటు జనగామలో పెండింగ్ పెట్టి ఆ రెడ్డో ఈ రెడ్డో ఏ రెడ్డికో ఇచ్చి పట్నం మహేందర్ రెడ్డి అనే రెడ్డి అలిగితే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఉన్న గంప గోవర్ధన్ పీకిపడేసి 60 లక్షల జనాభా ఉన్న ముదిరాయలకు మొండి చేయి చూపెట్టి ఘోరమైన పరిస్థితి. అసలు బీసీలకు నిజంగా ఏమన్నా చైతన్యం ఉంటే, సత్వ ఉంటే దీని మీద ప్రశ్నించాలి. ఎవ్వరు ప్రశ్నించరు. అంటే బీసీలు అడగరు. బీసీలలో ముఖ్యంగా ఈ 4-5 కులాలు తప్ప మిగతా కులాలు అడగరు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు లేవు, రాజకీయంగా వాళ్ళ చైతన్యం లేదనే విషయం బీఆర్ఎస్ భావించింది. కాబట్టి బీసీలు ఖచ్చితంగా తమ సత్తా చాటాలే. ఎవరైతే సీటు రాణులు ఉన్నారో ఖచ్చితంగా సత్తా చాటాలి. ఇంకో విషయం, ఒక కులంలో ఒక ఆయన్నే ఉంటాడుగా, ఆయనకు సీటు ఇస్తేనే కులం మొత్తం బాగుపడ్డట్టు కాదు. ఏళ్ళకేళ్ళు ఒకరికి కూడా కరెక్ట్ కాదు. కొత్త లీడర్షిప్ను కూడా ఎమర్జ్ చేయాలి బీసీలలో. ఇలా పటాన్ చెరువులో ఉన్నారు నీలం మధు ముజురాజు, ఎందుకు ఇయ్యలే? అంటే ఘోరమైన వివక్ష. ఏ కులమైతే అరుస్తారో, ఏ కులమైతే చైతన్యంగా ఉంటారో, ఏ కులమైతే మందిబలం కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోవడం దుర్మార్గం. ఇక మొత్తం రెడ్లే, 41 రెడ్లు, 11 వెలుమలు, 52. రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఇది. 40 మందికి అయితే 40 మందికి ఇచ్చి ఇంకోటి రిజర్వ్డు, ఇంకో మంత్రి పదవి. దుర్మార్గం. బీఆర్ఎస్ ప్రకటించిన దాంట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఘోరమైన పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండించాలి. రానున్న రోజులలో బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అని తెలియజేసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.